Hi friends, welcome to All in All Sathvika YouTube channel friends. ఈ రోజు నేను మీ ముందుకి వీడియో ఎందుకు చేస్తున్నానంటే గుమ్మడి దీపం గురించి మీకు చెప్తామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గుమ్మడి దీపం గురించి అసలు ఎంత విశిష్టత ఉందంటే గుమ్మడి దీపానికి మీకు తెలిస్తే వెంటనే పెడతారు ఫ్రెండ్స్, అంత ప్రాముఖ్యత ఉంది గుమ్మడి దీపానికి. ఈ గుమ్మడి దీపం పెట్టడం వల్ల నరదిష్టి నరఘోష అన్నీ పోతాయండి, పోయి మనకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మనకు కలుగుతాయి. ఈ గుమ్మడి దీపం అనేది పౌర్ణమి రోజు మాత్రమే పెట్టాలండి. ప్రతి నెల మనకు ఒకరోజు పౌర్ణమి అని వస్తుంది కదండి, ఆ పున్నమి వెలుగులో మనం గుమ్మడి దీపాన్ని పెట్టాలండి. అది ఎలా పెట్టాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. పౌర్ణమి రేపు అనగా ఈ ముందు రోజు మనం ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుని నెక్స్ట్ రోజు పౌర్ణమి రోజు రోజు ఎలా దీపం పెడతారో మీరు అలా పొద్దున్న మార్నింగ్ మీరు చక్కగా దీపం చేసుకోండి, దీపారాజన చేసుకోండి. చేసుకుని మీరు రెండు గుమ్మడికాయలను తెప్పించుకోండి అండి. రెండు గుమ్మడికాయలు తెప్పించుకుంటారు కదండి, ఆ రెండు గుమ్మడికాయల్లో ఒక గుమ్మడికాయను సగానికి కొయ్యండి. అది కొయ్యడం కూడా మగతనే కొయ్యాలండి, మగవారే కొయ్యాలి, ఆడవాళ్ళు అసలు కొయ్యకూడదు. దానికి కూడా ఒక పాయింట్ ఉందన్నమాట, మగవాళ్ళే కొయ్యాలి. కోసి లోపలున్న గుజ్జు అంతా తీసేయాలండి, తీసి పక్కన పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి అది నదిలో కలిపేయాలండి. ఆ మగవాళ్ళు కోసి తీసేసి పక్కన పెట్టేస్తారు కాబట్టి అప్పుడు మీరు అది తీసుకుని చక్కగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దాంట్లో నూనె వేసి ఒత్తి వేసి రెడీలో పెట్టుకోండి. రెడీలో పెట్టుకుంటారు కదండి, మీరు ఆ రోజు మార్నింగ్ పూజ అయిపోతుంది కదండి, సాయంత్రం 6 దాటిన తర్వాత చక్కగా మళ్ళీ దీపారాజన చేసుకుని పాలు పొంగించుకుని నైవేద్యం పెట్టి ఈ రెండు దీపాలు తులసమ్మ తల్లి దగ్గర వెలిగించండి. చక్కగా కింద పెద్ద తమలపాకు వేసి వెలిగించండి. వెలిగించి చక్కగా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి ధూపం వేసి చక్కగా దండం పెట్టుకుని మీ మనసులో కోరికలన్నీ చెప్పుకోండి. మీకు ఏం కావాలో అంతా అమ్మవారికి చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ రెండు దీపాలని ఒక అరగంట ఉంచేసేయండి తులసమ్మ తల్లి దగ్గర. అరగంట తర్వాత మీరేం చేస్తారంటే ఆగ్నేయంలో మీ ఇంట్లో ఎక్కడైతే ఆగ్నేయం ఉందో అంటే వంటగది, ఆ వంటగదిలో కింద ఒక మూల చక్కగా కడిగి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద మీరు పెట్టాలండి. ముగ్గు మీద పెడతారు కదా, పెట్టిన తర్వాత దండం పెట్టుకోండి. దండం పెట్టుకుంటే ఈ రేత్రాల్లో వెలుగుతానే ఉంటుంది, ఈ రేత్రాల్లో వెలుగుతుంది. అది కొండెక్కిన తర్వాత చక్కగా ఒక కవర్లో పెట్టేసేసి నదిలో వదిలేసేయండి. ఇది గుమ్మడి దీపం పెట్టే విధానం ఇదండి. అందరూ పెట్టి మంచి ఫలితాన్ని పొందుతారని కోరుకున్నా. ఒక్కసారి పెడితేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందని నన్ను నమ్మి మీరు పెట్టండి. పెడితే మీకే తెలుస్తుంది రిజల్ట్. తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నన్ను నమ్మి చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను రిజల్ట్ ఖచ్చితంగా మంచిగా వస్తుంది, నన్ను నమ్మి చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమ్మకం ఉండే చేయండి. నమ్మకం లేకపోతే చేయొద్దు అసలు. మీరు గట్టిగా నమ్మి ఆ దేవుణ్ణి కోరుకుని మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. బాయ్.